నేనే అక్కడ విత్తనాలు వేశాను షిజుక. ఈ సందులో ఉన్న అన్ని స్తంభాల దగ్గర ఇలాగే విత్తనాలు చల్లాను. అదిగో చూడండి, అన్ని మొలిచాయి. ఎందుకని ఎక్కడ వేసావు జియా? అక్కడ వేస్తే ఎవరు తొక్కరు కదా, అందుకే. ఇక ఎరువులు వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇవి పెద్దయి పువ్వులు పూస్తే స్ట్రీట్ కలర్ఫుల్ గా ఉంటుంది. అవును, అలా ఉండాలనే నేను ఈ పని చేశాను షిజుక. నీది నిజంగా చాలా మంచి మనసు జియాన్. అవును, మరి జియాన్ అంటే ఏమనుకున్నావు? ఆంధ్ర బండోడా, నీ ఎంత లావుగా ఎవరు ఉండదు. థాంక్యూ వెరీ మచ్. నన్నంత మాట అంటావా? జస్ట్ మిస్ అనవసరంగా వాకి వాడి చేత తమిళ తింటున్నానే. ఒక నిమిషం అలాగే షాక్ అయిపోయాను. అరే రే, రెడ్ సిగ్నల్ చూసుకోలేదు. మమ్మీ నేను వచ్చేసాను. హాయ్ నవ్విత, వచ్చావా? అదేంటి? ఏమైంది మమ్మీ? ఏమిటి నీ మొహానికి విచిత్రంగా? ఏంటా, రోడ్డు మీద పడితే మొహాన పడిందా ఏంటి? అరే ఈ అద్దానికి ఏమైంది? ఏం జరిగిందో అర్థం కావట్లేదా? ఈ అద్దానికి ఖచ్చితంగా ఏదో అయింది. నా రిఫ్లెక్షన్ ఇందులో కనిపించట్లేదే. ఈ మిర్రర్ కి అసలు ఏమైంది? ఓ, ఐమ్ వెరీ సారీ. ఏంటి డర్మా, ఏంటి సర్ప్రైజింగ్గా ఉందా? చేశాను. టైమ్ డస్ట్ క్లాత్. మనం ఎంతగా వైప్ చేస్తామో అంతగా రిఫ్లెక్షన్ స్లో అయిపోతుంది. చూసావా, నా రిఫ్లెక్షన్ ఇంకా రాలేదు. నవ్విత, నేను షాపింగ్ వెళ్తున్నాను. అరే అద్దంలో నా ఫేస్ కనిపించట్లేదంటే విచిత్రంగా ఉంది. నవ్విత, డోరేమాన్, ఈ డస్ట్ క్లాత్ అద్దరిపోయింది. నీకు నచ్చిందా? ఇప్పుడు ఏం చేస్తానో చూడు. గుడ్ మార్నింగ్, వార్తలకు స్వాగతం. అరే ఇదేంటి మార్నింగ్ న్యూస్? మనం ఎంతగా వైప్ చేస్తామో అంత బ్యాక్ కి వెళ్తుంది. నిన్న రాత్రి జూ నుంచి ఇది నిన్న జరిగిన ఆఫ్రికన్ యానిమల్ షో కదా? అవును, నాకు ఐడియా వచ్చింది. ఈ హ్యాండ్ మిర్రర్ తో ఏం చేయబోతున్నావు? ఈ ఇమేజ్ ని కాపీ చేయబోతున్నాను. నీ నవ్వచ్చు సినిమాలో విలన్ లా ఉంది నవ్విత. ఈ సునియోకి ఏం మాయరోగం వచ్చింది? నాన్నో జియాన్. హే నవ్విత, నువ్వా? ఒంటరిగా ఇక్కడ ఏం చూస్తున్నావమ్మా? సునియో కోసం వెయిట్ చేస్తున్నాను. ఏ జియాన్, నీ ఫేస్ మీద ఏదో ఉంది. అలాగా, ఏముంది నా ఫేస్ మీద? ఏముందో అద్దంలో చూసుకోరాదు, క్లియర్ గా తెలిసిపోతుంది. ఇదిగో బాగా క్లీన్ చేసా. థ్యాంక్ యూ నవ్విత. ఏంటి జియాన్, ఏమైంది? ఏమీ లేదు. ఎందుకలా కేకలు పెడుతున్నావు? నవ్విత, నా ఫేస్ మామూలుగానే ఉందా లేకపోతే ఏదైనా చేంజ్ ఉందా చెప్ప. ఎప్పట్లోనే ఉంది జియాన్. కాస్త గొరిల్లా చేస్తుంటే అందుకే అడిగా. అవును, నువ్వు అలాగే ఉన్నావు. కొంప మునిగింది. నేను గొరిల్లా ఉన్నాను. జియాన్ ఎందుకలా ఏడుస్తూ వెళ్తున్నాడు నవ్విత? అద్దంలో పడి మొహం చూసుకుంటే గొరిల్లా కనిపించిందట. ఆ విషయం వాడికి ఇప్పుడే తెలిసిందా? అందులో బాధపడడానికి ఏముంది? వాడితో కంపేర్ చేస్తే నేను చాలా హ్యాండ్సమ్. ఓకే, అయితే నీ ఫేస్ చూసుకో. సరే ఇవ్వు. అరే ఏంటిది నాన్న, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, నేను ఈరోజు చాలా అందంగా ఉన్నాను. దానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నాను. నిజం చేస్తారు చూడు, దానికంటే చాలా తక్కువ. సరే మన షిజుకాకి కూడా దీన్ని యూజ్ చేసి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. షిజుక బయట షాపింగ్ కి వెళ్ళింది నవ్విత. పర్వాలేదు, తను వచ్చే వరకు మీరు లోపలికి వచ్చి కూర్చోండి. ఓకే, థాంక్స్ ఆంటీ. షిజుక త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు. అరా, అంత షాక్ అయ్యావే? ఊరికే కూర్చునే బదులు ఈ మిర్రర్ సంగతి కాస్త చూద్దామా? ఏం ప్లాన్ వేసావు నవ్వితో? చూడు, దాంతో ఏం చేయబోతున్నావు? దీంతో ఈ మిర్రర్ ని తుడిస్తే ఇందాక షిజుక ఈ రూమ్ లో ఏం చేసిందో తెలిసిపోతుంది కదా. నా ఐడియా ఎలా ఉంది నవ్విత? ప్లీజ్ వద్దు, నా మాట విను. అలా చేయటం తప్పు. నువ్వు
వద్దని చెప్పినా వినకుండా అలా చేస్తున్నావేంటి? ఆపు నమిత, నా మాట విను. చెల్లె పెడుతుంది ఇక నా వల్ల కాదు, ముందు దీన్ని రబ్ చేస్తాను. అరే ఏంటి ఇది డార్క్ అయిపోయింది? నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్స్ ఇప్పుడు చూపిస్తున్నాండి. ఇంకొంచెం సేపు తుడిస్తే గానీ డే టైం రాదు. బ్రైట్ గా అంటే శుజుక ఎలా నిద్రపోతుందో నేను చూసిండేవాణ్ణి కదా. ఏదో కనపడుతున్నట్టుంది, చూపించు. తను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది, నేరుగా వెళ్లి రీడింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. చూసావా, స్కూల్ నుంచి రాగానే ఎంత బుద్ధిగా చదువుకుంటుందో. నోబిత అన్ను సుజుకాకి వైట్ ఆపోజిట్. కాస్త ఆపుతావా? తను చదువుకోవడం చూడడానికి ఇంత కష్టపడుతూ ఉడ్చాను. అరే తను ఎవరు పిలిచినట్టు ఉన్నారు. అవును, తను ఏం చేయబోతుందో తెలియట్లేదు. అరే ఎక్కడికో వెళ్తోంది. నాకు ఇది చాలా బోరింగ్ గా ఉంది. తను డిన్నర్ తినడానికి వెళ్ళుంటుంది, త్వరగానే వచ్చేస్తుందిలే. వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని చదవడం మొదలు పెడుతుంది అంతేగా. అంతే అయి ఉండొచ్చు. ఇంతసేపైనా రావట్లేదు, శిజుక అంత స్లోగా బోన్ చేస్తుందా? అవును కదా, శిజుక అంత స్లోగా తినదే. అదేం లేదు. హాయ్ శిజుక, నువ్వు ఈరోజు చాలా లేట్ గా వచ్చా? జియాన్ అక్కడ చాలా టెన్షన్ గా ఉన్నాడు డోరేమో. మీలో ఎవరో ఆ పని చేశారు, ఎవరో ఒప్పుకోండి. నేను మాత్రం కాదు, నాకు తెలియదు. మీరు కాకపోతే ఇంకెవరు? పాదాల గుర్తులు ఎవరివై ఉంటాయి? ఎవరో చెప్తే మర్యాదగా వదిలేస్తాను. ఇవి చిన్న వాళ్ళ ఫుట్ ప్రింట్స్ లా ఉన్నాయి. సరిగ్గా చెప్పా. ఏయ్ మర్యాదగా నిజం చెప్పకపోతే ఇరగదీస్తాను మీ అందరిని. చెప్పండి, ఆవేశపడకు, శాంతించు. ఏంటి ఏంటి చెప్పు. అప్పుడు నువ్వే చేసావా నోబిత? లేదు, నేనేం చేయలేదు. కానీ కల్ప్రిట్ ఎవరో మనం కనిపెట్టచ్చు కదా. కానీ ఎలా చెప్తా విను. ఈ ప్లేస్ లోనే మనకు ఒక విట్నెస్ ఉంది. విట్నెస్? ఎవరు నోబిత? విట్నెస్ ఎవరో చెప్పనా? అదిగో అక్కడ ఉన్న గ్లాస్ డోర్. ఏమిటి గ్లాస్? నిజంగా గంట క్రితం ఏం జరిగిందో ఆ విండోస్ లో కనబడుతుందా? అవును, అందుకే కదా తను కష్టపడి తిరుస్తున్నాడు. ఏయ్ ఓవర్ గా తిడకు, గ్లాస్ ఎరుగుతుంది. వాకే నార్మల్. ఓకే ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా చూడండి. ఆ కల్ప్రిట్ ఎవరో మరో క్షణంలో తెలిసిపోతుంది. వాణ్ణి వీరగ తీద్దాం. నిజంగానా? అవును కనబడుతోంది. చూసారా అటు ఇటు ఎంత మంది వెళ్తున్నారు? ఎవ్వరూ దాని మీద అడగలేదే. అరే నేను వెళ్తున్నాను.